Hi, welcome to Atta, Kodalla, Vantillu. Ee roju manam cheyaboye vanta chicken curry chesi chupistanu chudandi. Daniki kavalsina padarthalu. Oka kejinnara chicken teesukunnanu nenu. Kejinnara chicken oka 5 ullipayalu mukkalu kosukovali. Oka 4 teaspoonlu karam. 1 స్పూన్ పసుపు 1 5 పచ్చిమిర్చి ధనియాల పొడి 2 స్పూన్లు కావాల్సినంత టేస్ట్ తగ్గట్టు salt ఆయిల్ 1 6 టీ స్పూన్లు 1 పావు కట్ట కొత్తిమీర గరం మసాలా పొడి అప్పుడు వేద్దాము 1 స్పూన్ గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టీ స్పూన్లు వేయాలి ఎందుకంటే చికెన్ ఎక్కువగా ఉంది కదా ఇవి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు పొయ్యి వెలిగిద్దాము పాన్ పెట్టుకొని వేడి చేసుకుందాం ఇది వేడెక్కాక ఆయిల్ వేద్దాము ఇది వేడెక్కుతూ ఉంటుంది ఈ లోపు చూడండి Chicken ne nenu yala chesanante chicken oka ganta koncha oka half glass neat lo salt oka spoon salt vesi chicken anta kalisetattu kalipanu kalipesi fridge lo ne deep fridge lo oka ganta pettukondi pettukodam valla manaki ivi చాలా మెత్తగా ఉంటాయి మనం కూర వండేటప్పుడు తిన్నప్పుడు పీసులాగా ఈ ఉండి గుచ్చుకో నోట్లోని పీసులా రాకుండా స్మూత్గా నలిగే మనం నమిలేటప్పుడు మెత్తగా నమలడానికి వీలుగా ఉంటుంది అందువల్ల సాల్ట్ వాటర్లో ఒక గంట ఉంచుకోవాలి రీఫ్రిజ్లో పెట్టాలి అలా నేను చికెన్ని మ్యారినేషన్ చేశాను ఇప్పుడు కళాయి వేడెక్కింది 5 టీ స్పూన్లు ఆయిల్ వేద్దాం ఆయిల్ కూడా వేడెక్కుతుంది ఆయిల్ వేడెక్కేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ salt వేద్దాం వేసి దీంట్లో ఫస్ట్ నేను ఈ చికెన్ ని ఫ్రై చేసుకుంటాను దాని వల్ల కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ఇంకే వరకు బాగా ఫ్రై చేస్తుంటాను ఇలా వేసి చాలా టేస్ట్ వస్తుంది అలాగే వేసుకోవడం వల్ల ఇది చాలా స్మూత్గా ఎంత బాగుంది రబ్బర్ లాగా ఉండకుండా స్మూత్గా ఉంది మనం సాల్ట్ వాటర్లో నానపెట్టాం కదా అందువల్ల స్మూత్గా ఉంది చాలా బాగుంటుంది ఇలాగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేద్దాము ఇదిగోండి ఇలాగా కొంచెం వాటర్ చేర్చదు కదా వాటర్ ఇంకే వరకు ఇలా ఫ్రై చేద్దాము అదే ఇది బాగా ఇలాగా ఫ్రై చేస్తూ ఒకసారి మనం మూత పెట్టుకుందాం మూత పెట్టి 5 నిమిషాలు ఇప్పుడు చికెన్లో వాటర్ ఇంకిందేమో చూద్దాం దాంట్లో ఉన్న వాటరే ఇవ్వండి ఇలాగ ఇంకిపోయి మనకి ఆయిల్ చేరుతుంది తినేటప్పుడు మనం పోషించుకున్న పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి 4 3 5 ఆనియన్స్ కదా పోషించుకున్నాం ఇవి మగ్గినప్పుడు మనకి బాగుంటుంది జ్యూస్ బాగానే ఉంటుంది ఆనియన్స్ ఆనియన్స్ ఒక 3 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దలు బాగుంటుంది కర్రీ ఎక్కువ ఉంది కదా దాన్ని తగ్గాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి ఒకసారి ఇలా కలుపుదాం ఇది కూడా చాలా బాగా ఆ చికెన్ వాటర్లోనే వేగుతుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇవి వేగుతూ ఉంటాయి ఇప్పుడు మనం పసుపు కొంచెం మరికొంచెం వేద్దాం పసుపు కర్రీకి సరిపోయినంత
salt, కారం పచ్చిమిర్చి చేసాం కదా మనం 3 టీ స్పూన్ కారం వేద్దాం చూసుకొని వేద్దాం వేసి బాగా కలుపుకుంటే అన్నీ వేగలేదనే లేదు ఇలా మనం మూత పెట్టాక అన్నీ చక్కగా మగ్గి బాగా వేగుతాయి ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఇలా వేపిన తర్వాత ధనియాల పొడి 2 టీ స్పూన్లు ధనియాల పొడి వేసి వేయించుదాం ఈ ఆనియన్స్లో వాటర్ అన్నీ కొంచెం దిగుతాయి మనం అవన్నీ వేగిన తర్వాత అన్నీ బాగా కలుపుకొని ఇలా వేయించిన తర్వాత చూద్దాము ఇలా వేయించి మూత పెడదాము మూత పెడితే ఆనియన్స్ ఇవన్నీ మగ్గుతాయి బాగా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇలా మనం ఉంచుదాం ఉంచితే వాటర్ చేరి బాగా మగ్గుతుంది మగ్గిన తర్వాత చూద్దాము ఇప్పుడు కర్రీ చూద్దాము పావుగంట అయింది కదా బాగానే అయింది దగ్గర పడింది ఇగోండి కర్రీ ఉడికింది ఆయిల్ తేరింది కదా మనకు కనిపిస్తుంది రెడీ అయింది ఇప్పుడు కొంచెం మరి కొంచెం కొత్తిమీర మీద వేసుకుందాం బాగుంటుంది ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి పుల్కాకి నాన్కి కూడా బాగానే ఉంటుంది చాలా బాగా టేస్ట్గా ఉంటుంది మనం అన్నీ ఈజీగా వండాం కాబట్టి బాగానే ఉంటుంది ఈ కర్రీ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ కొట్టండి కామెంట్స్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్